విద్యార్థులు పట్టుదలతో లక్ష్యం కోసం కృషి చేస్తే సాధ్యం కానిదంటూ ఉండదన్నారు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్. చిన్ననాటి నుంచి విద్యార్థులు నిర్దేశించుకున్న ఆశయం కోసం ఇష్టంతో చదవాలన్నారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందిన వారిలో 64 మంది యువతి యువకులు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సాధించారు. వారిని ఘనంగా సన్మానించారు ఉప్పల వెంకటేష్. వికాసాన్ని చూసి వాళ్ళలో ఉన్న పట్టుదలను చూసి మీలో ఉన్న ఆకాంక్షను నిలబెట్టుకోవాలనే ఆత్మంతను మీ యొక్క కష్టాన్ని చూసి నేను చెలించిపోయాను. అందుకు అనుగుణంగా పౌష్టిక ఆహారాన్ని ఏర్పాటు చేశాం. అదే విధంగా ఇంతమంతో కొన్ని కార్యక్రమాన్ని కూడా ఆ సమయంలో ఏర్పాటు చేశాం. అదే విధంగా ఐవైఎస్ అకాడమీ ద్వారా మెయిన్స్ కోచింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసి సుమారుగా ఉపలాచారిటబుల్ ట్రస్ట్ ద్వారా అకౌంటబిలిటీ లీగల్ గా ఎక్కడ కూడా ఒక రూపాయి చందా చేయకుండా ఎన్ఆర్ఐ ఫండ్స్ తీసుకోకుండా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇలాంటి చందాలు ఇలాంటి దాతల సహకారం లేకుండా మా కుటుంబ పరంగా సంపాదించిన సంపాదన నుంచి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి 40 లక్షల రూపాయలు ఖర్చు చేయడం అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మానవ జన్మకు సార్థకత అవుతుందనేది మేము నేర్చుకున్నాం, మేము నిలబెడతామనే విధంగా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నంలో రాబోయే రోజులలో మీరు చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మీ ఆయుర ఆరోగ్యాలు, మీ యొక్క కుటుంబాల ఆరోగ్యాలు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ ఆరోగ్యాలు, మీ ప్రాంతంలో ఉన్న మిత్రులు, మీ కన్న తల్లిదండ్రుల ఆశీస్సులు, ఈ పరమ ఈ పంచభూతాల ఆశీస్సులు.